నిజామాబాద్ జిల్లా ప్రజల శాంతి భద్రతల కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పోలీస్ కమిషనర్ నాగరాజ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో వివిధ మతాల ప్రజలకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పనిచేస్తుందని, ప్రజల కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తారని సిపి నాగరాజు చెప్పారు. నిజామాబాద్ లో చాలా సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయని, మతపరమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు తీసుకోవాల్సిన చర్యలపై 3 డివిజన్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఫోర్స్ అధికారులు, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు. ఎవరైతే రౌడీజం చేస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు, గత 1 ఇయర్లో నేను వచ్చినప్పటి నుండి మా యొక్క అధికారులు, మా యొక్క ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ నుండి మా అటల్ డీసీపీ, డీసీపీ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మీకు ఎలాంటి సహాయాన్ని అందించడానికి వెనుకాడట్లేదు. వారి యొక్క విధులలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా మేము సాఫీగా పోతున్నాం. సో ఇలాంటి సందర్భంలో మనం ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ కాబట్టి, ఎలక్షన్ ఇయర్ కాబట్టి, మీరు తప్పనిసరిగా సోదర భావంతో మీ యొక్క తీసుకుంటారో, ఎవరైతే రౌడీజం చేస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు, గత 1 ఇయర్లో నేను వచ్చినప్పటి నుండి మా యొక్క అధికారులు, మా యొక్క ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ నుండి మా అడిషనల్ డీసీపీ, డీసీపీ,